हाई फ्रेंड्स ఈరోజు గుమగుమలాడే ఎగ్ బిర్యానీ చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూద్దాం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎగ్స్ పెరుగు కొత్తిమీర కారం ధనియాల పొడి గరం మసాలా salt టమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ గరం మసాలా స్పైసెస్ అన్ని కూడా ఉంటాయి బియ్యం ముందుగా మన एग्स एन्नी कावाला अन्नी बॉइल चेसुकोवाली राइस कड़िगी ओक 10 निमिषालु नीलंता वार चेसी नीलु बियम उंचुकोवाली मनम ई एग् राइस नी कुकर लो चेसुकुंटुन्नाम मुंदुगा ऑयल वेसुकुन्नाम ऑयल वेडेक्काक मनम कट चेसी उंचुकुन्न आनियन्स सगम फ्राई चेसुकोवाली इदी फ्राई चेसुकोवडं वल्ल एग् बिर्यानीकी कोंचेम टेस्ट वस्तुदी बागा एर्रगा वच्चे वरकु वेयिंचुकोवाली माडिपोयेला कादु एर्रगा गोल कलर लो वच्चे वरकु चूडंडि उल्लिपायलु वेगायि इला वेगाक तीसी पक्कन पेट्टुकुंदां उल्लिपायलु तीसेसिन तर्वात अंदुलोने कोंचेम कारं धनिया पड़ी गरम मसाला अलगे साल्ट वेसी एग्स नी फ्राई चेसुकोवाली गाटल पेट्टी इला एग्स नी गाटल पेट्टुकोनी फ्राई चेसुकोवाली चूस्तुन्नारु कदा इलागा एग्स नी फ्राई चेसुकोनी ओक बाउल लो तीसेसुकुंदाम అందులో ఆయిల్ సరిపోతే ఓకే సరిపోతే కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకుందాం మళ్ళీ ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉంది కదా అందులో మనం ఇందాక తీసుకున్నాం కదా గరం మసాలా అవన్నీ తీసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్నాక దూరంగా ఉండండి పెంతై ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి अलगे इंदाक मन सगमे फ्राई चेसुकुन्नाम कदा आनियन्स मीटा सगानि कदा इंदुलो याड चेसुकुन्नाम आनियन्स आनियन्स ओक 2 मिनट्स फ्राई अय्याक टमाटोनि याड चेसुकुन्नाम टमाटोस రెండు టమాటోస్ సరిపోతాయి ఇందులోకి కారం ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను కొత్తిమీర పుదీనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం గార్నిష్ కోసం ఆన్ చేసి మిగతా సగం వేస్తున్నాం కొత్తిమీరని టమాటాలు ఇలాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదా చూస్తున్నారు ఫ్రై అయిన తర్వాత మనం పెరుగు తీసుకున్నాం కదా ఈ పెరుగు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అసలు ఈ దీనికి పెరుగు వల్లే మంచి టేస్ట్ వస్తుంది చిక్కగా ఉన్న పెరుగుని యాడ్ చేసుకున్నా బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది గ్రేవీ కూడా రెడీ అవుతుంది మనకి బిర్యానీకి salt కూడా యాడ్ చేద్దాం ఇప్పుడే తగినంత salt వేసుకొని ఒక 2 మినిట్స్ చూస్తున్నారు కదా ఇలా అయిపోయింది మనకి ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయింది ఆయిల్ కూడా కొంచెం లైట్ లైట్ గా తేలుతుంది కదా అలా తేలేటప్పుడు నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్ కి 1.5 వాటర్ పోసుకోవాలి
వాటర్ వేసాం కదా, వాటర్ వేసాక కలుపుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై చేసిన ఆనియన్స్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా వేసుకున్నాక, దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న 10 నిమిషాల నుంచి నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేయాలి. ఇంకొక విషయం, పెరుగు వేసాం కదా, పెరుగు వేసేటప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని పెరుగు వేసుకొని కలుపుకోవాలి. రైస్ వేసుకున్నాము, రైస్ వేసాక కలపకూడదు. అలాగే కలపకుండా ఎగ్స్ని కూడా వేసేద్దాం. దానిపైన కొత్తిమీర వేసి ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేద్దాం, ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. విజిల్ వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు పూర్తిగా ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేద్దాం. ప్రెషర్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని చూసుకుందాం ఎలా వచ్చింది. ఒకసారి కలుపుకుందాం. చూస్తున్నారు కదా ఎలా పొడి పొడిగా వచ్చింది కదా, రెడీ అయిపోయింది. ఒకవేళ ఏమైనా తడితడిగా ఉంటే కాసేపు కుక్కర్ మూత పెట్టేసి అలా ఉంచేస్తే అయిపోతుంది, కానీ నాకైతే తడిగా రాలేదు, బాగా వచ్చింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ప్రెషర్ కుక్కర్లో చేసుకున్న ఎగ్ బిర్యానీ గుమగుమ రెడీ.